హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రధానంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 4.5 సంవత్సరాల్లో బీసీ వర్గాలకి ఒక విధంగా పెద్ద ఫ్యాక్ట్ చేశారని అయితే మేమైతే చెప్పక తప్పదు. అయితే ఇవాళ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ బీసీ కులాల గురించి ఫెడరేషన్ కొరకు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీసీలు ఇప్పటికే 93 కులాల నుండి 140 కులాలకి మన గత ప్రభుత్వంలో పెంచి వెళ్ళిపోయారు. దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వర్గాలకు సంబంధించి రాజకీయంగా ఎదుగుతాల కొరకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, ఒక్కొక్క సామాజిక వర్గానికి వారి వారి జనాభా ప్రాతిపల్యంగా బడ్జెట్ కేటాయించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే, ఈరోజు విజయనగరం జిల్లాలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం చెప్పడం ఎంత చాలా ఆశాభదం. గత 10 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా మీ నాయన మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. మీరు అప్పుడు ఏమి చేయకుండా ఈరోజు పాదయాత్రలో వచ్చి ఇటువంటి చౌకబార మాట్లాడడం అనేది చాలా బాధాకరమైంది అనిపిస్తుంది. అయితే మా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇక్కడ మేము వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ ఇచ్చారు, మేము ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ ఇచ్చాం అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. కాబట్టి మీ పత్రిక ఇందులో ఇస్తాం, ఇందులో మీకు డేటా కూడా అన్ని వివరంగా ఇస్తాం. అదే కాకుండా మరి ఈరోజు ఆ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఆ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి ఈ బడుగు బలహీన వర్గాలు కూడా ఈయన ఓట్లు వేశారు. అక్కడ మా వాళ్ళు కూడా ఓట్లు వేసి ఉంటారు తప్పకుండా. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడడం మానేసి ఈరోజు పాదయాత్రని తప్పించుకొని తిరగడం చాలా బాధాకరం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలు తెలియజేయడం జరిగింది. అందులో బీసీ సంక్షేమం కొరకు అయితేనేమి, అలాగే కొన్ని బీసీ వర్గాలని ఎస్సీ ఎస్టీలుగా మార్చాలని అయితేనేమి, ఇవన్నీ అసెంబ్లీ బిల్లు పెట్టేటప్పుడు ఎక్కడ వాళ్ళ మీద ఈ భారం పడుతుందని అసెంబ్లీకి వెళ్లకుండా పాదయాత్ర అని చెప్పి తిరగడం చాలా బాధాకరమైనది. అది అడిగేది ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి, చెప్పాలి, అసెంబ్లీలో మాట్లాడమని చెయ్యాలి. ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంటే అక్కడ ఎక్కడైతే మేము డ్యామేజ్ అవుతాము, మేము వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి. సరే మీరు పాదయాత్ర చేశారు, మీ శాసనసభ్యులు పంపాలి కదా, అక్కడ వాళ్ళు పంపరు. ఎందుకంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవన్నిటి కూడా వాళ్ళు ఒప్పుకొని తీరాలి, తప్పకుండా తలోపాలి. కాబట్టి దానివల్ల వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుంది ఉద్దేశంతో ఈరోజు మరి పాదయాత్ర పేరుతో ఊరి మీద తిరిగి మరి ఏదో చౌక్ బాగా ఈ డిమాండ్లు అన్నీ చెప్తున్నారు. ఇది రైట్ కాదని మా నుండి చెప్పదలుచుకోండి.